చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండ మండలంలోని కంచనపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమ వ్యవస్థాపకుడు గట్టు శంకర్ మరియు లైన్స్ క్లబ్ చౌటుపల్ సేవా సంస్థ వారి సౌజన్యంతో సేవా భారత్ జిల్లా ఇన్ఛార్జ్ వేముల హరికృష్ణ గారి ఆధ్వర్యంలో పాఠశాలలోని విద్యార్థులకు స్కూల్ బ్యాగులు మరియు వాటర్ బాటిల్ మౌలిక వసతులు కలిగిన సేవా భారత్ ఎడ్యుకేషన్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ కొమరెల్లి రమ, బాలకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ గంగారం రమేష్, ఎస్ఎంసీ చైర్మన్ మహేష్, మాజీ ఉప సర్పంచ్ వడ్లకొండ నరసింహ, రిటైర్డ్ టీచర్ దొడ్డి బిక్షపతి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సేవా భారత్ సంస్థ నుంచి మన గ్రామ కంచనపల్లి గ్రామ స్కూల్కు పిల్లలకు కావాల్సిన వసతులు బుక్స్ అయ్యి కానీ బ్యాగ్స్ అయ్యి కానీ మన గ్రామం మీద ప్రేమతోటి మన గ్రామానికి పంపించినటువంటి సేవా భారతి వాళ్ళకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వస్తువులకు చొరవ తీసుకున్నటువంటి మా మాజీ సర్పంచ్ రమేష్ గారికి ముఖ్యంగా మరియు హరికృష్ణ గారికి. హరికృష్ణ నాకు జమర నుంచి చాలా మంచి ఫ్రెండు. మేమిద్దరం మస్తు పనిచేస్తున్నాం బయట. సరే ఏదేమైనా మా ఊరు పిల్లలు బాగుండాలి, మా స్కూల్ బాగుండాలి. ఇప్పటికైనా నేను 3 సార్లు విద్యాకం చైర్మన్ చేసిన స్కూల్కు 3 సంవత్సరాలు వరుసగా చేసినాం. నేను ఉన్నప్పుడు కొన్ని చేసినాము. ఏదైనా కూడా ఇప్పటికీ మా స్కూల్ మూత పడొద్దని మా కోరిక. ఇప్పటికైనా మా ఊర్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులు అందరూ ఆలోచించి పిల్లలు బయటకు పోకుంటూ ప్రైవేట్ స్కూళ్ళకి పంపించకుండా మన స్కూళ్ళకే పంపించి మన స్కూల్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారికి నమస్తే సార్, థ్యాంక్స్. సేవా భారత్ సంస్థ నుంచి మన గ్రామ కంచనపల్లి గ్రామ స్కూల్కు పిల్లలకు కావాల్సిన వసతులు బుక్స్ అయ్యి కానీ బ్యాగ్స్ అయ్యి కానీ మన గ్రామం మీద ప్రేమతోటి మన గ్రామానికి పంపించినటువంటి సేవా భారతి వాళ్ళకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వస్తువులకు చొరవ తీసుకున్నటువంటి మా మాజీ సర్పంచ్ రమేష్ గారికి ముఖ్యంగా మరియు హరికృష్ణ గారికి. హరికృష్ణ నాకు జమర నుంచి చాలా మంచి ఫ్రెండు. మేమిద్దరం మస్తు పనిచేస్తున్నాం బయట. సరే ఏదేమైనా మా ఊరు పిల్లలు బాగుండాలి, మా స్కూల్ బాగుండాలి. ఇప్పటికైనా నేను 3 సార్లు విద్యాకం చైర్మన్ చేసిన స్కూల్కు 3 సంవత్సరాలు వరుసగా చేసినాం. నేను ఉన్నప్పుడు కొన్ని చేసినాము. ఏదైనా కూడా ఇప్పటికీ మా స్కూల్ మూత పడొద్దని మా కోరిక. ఇప్పటికైనా మా ఊర్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులు అందరూ ఆలోచించి పిల్లలు బయటకు పోకుంటూ ప్రైవేట్ స్కూళ్ళకి పంపించకుండా మన స్కూళ్ళకే పంపించి మన స్కూల్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారికి నమస్తే సార్, థ్యాంక్స్. తరపుగా మన పాఠశాలలో పాఠశాల విద్యార్థులకు అవసరం ఉన్నటువంటి నోట్బుక్స్ కానీ బ్యాగులు కానీ బాటిళ్ళు వగేరాన్ని ఇస్తున్నటువంటి ఆ సంస్థ తరఫున చైర్మన్ ప్రాథమిక పాఠశాల కంచనపల్లి హెచ్ఎం గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎస్ఎంసీ చైర్మన్ గారికి, మాజీ సర్పంచ్కి, ఇక్కడికి విచ్చేసిన పేరెంట్స్కి, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ సేవాభారత్ అనే స్వచ్ఛంద సంస్థ గత సంవత్సరం నారాయణపూర్ మండల్ పుట్టపాక విలేజ్లో నుండి పుట్టుకొచ్చింది ఈ సేవాభారత్ అనే స్వచ్ఛంద సంస్థ. ఈ సేవాభారత్ అనే స్వచ్ఛంద సంస్థ ఎక్కడిది అంటే చౌటుపల్లో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ఫౌండర్ గౌరవనీయులు గట్టు శంకర్ సార్ గారు ఈ రోడ్లమ్మట తిరిగేటువంటి మతిస్థిమితం కోల్పోయిన మనుషులను చేరదీసి దాదాపు 600 పైచిలకు అనాథలను హక్కున చేర్చుకుని అమ్మా నాన్న తానై 3 పూటల భోజనం పెడుతూ వారికి కూడును గుడ్డను ఇస్తూ ఈ భారతదేశంలో అనాథలు కాకుండా ఉండాలి అంటే అది విద్యార్థి దశ నుండి మనం వాళ్ళకి అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో పుట్టపాక గ్రామాన్ని ఎంచుకొని పుట్టపాకకు వెళ్ళినప్పుడు
అక్కడున్న విద్యార్థులను ప్రభుత్వ పాఠశాల చదువుకునే విద్యార్థులను చూసి చలించిపోయిన గట్టు శంకర్ సార్ గారు ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు నా చేతనైనంత ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతోని సేవా భారత్ ఎడ్యుకేషన్ కిట్స్ అని ప్రారంభించడం జరిగింది. ఈ ఎడ్యుకేషన్ కిట్స్ లో బ్యాగ్, వాటర్ బాటిల్, కంపాక్స్ బాక్స్, పెన్సిల్, నోట్బుక్స్ తదితర విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి పాఠశాలలో విద్యను అభ్యసించడానికి వచ్చేటువంటి ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, మీకు ఒక్కటే చెప్పదలుచుకున్న నేను, చదువు కొంటే రాదు, చదువు కుంటే వస్తుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో కంచనపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రతి ఒక్కరికి చదువు అందాలనే ఉద్దేశంతో చౌటుప్పల వారి సేవా భారత్ సంస్థ, నవ సమాజ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు నిర్మించినటువంటి సేవా భారత్ ఆధ్వర్యంలో ఈ స్కూల్ పిల్లలకి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న మన చౌటుప్పల్ మండలం కానీ ఒలివండ మండలం కానీ రెండు మండలాలలో ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలో అంత పేద పిల్లలు వస్తారు కాబట్టి వారికి ప్రతి ఒక్కరికి ఎలాంటి రూపాయి ఖర్చు కాకుండా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ స్కూల్ బ్యాగులు ప్లస్ నోట్బుక్స్, అదేవిధంగా వాళ్ళ పిల్లలకు ఏవైతే స్టడీ మెటీరియల్స్ అవసరం ఉంటుందో అవన్నీ ఏర్పాటు చేసి ఇవ్వడం అనేది చాలా గొప్ప సంతోషం. అదే ఈ కంచనపల్లి గ్రామం తరఫుగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గట్టు శంకర్ గురించి ఒక రెండు మాటలు చెప్పదలుచుకున్నాను. గట్టు శంకర్ అనే ఒక వ్యక్తి అలా శక్తిగా మారి ఒకే ఒక్క మనిషితోటి అనాథాశ్రమం పెట్టి ఇలా దేశమే కాకుండా ప్రపంచం కూడా అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం వైపు చూస్తూ ఎంతో మంది దాతలతోటి ఇలా సుమారు 600 పైభాగం కూడా వారికి ఎంతో మనిషి అంటేంది విలువ అనే రోడ్డు మీద తిరగకుండా ఒక మనిషిగా మరల్చి వాళ్ళని మంచిగా దగ్గర తీసుకొని అక్కున చేర్చుకొని ఒక మనిషిగా సమాజంలో నిలబెట్టిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము గత ఇవన్నీ పిల్లలకు స్కూల్ పిల్లలకు చాలా సంతోషము. ఇట్లా కూడా అందరూ ఇదివరకు కూడా ఇచ్చారు, ఇది కూడా ఇవ్వడం స్వచ్ఛంద సంస్థ ద్వారా మన పాఠశాలకి బాగలిస్తున్నందుకు వాళ్ళకి మన పాఠశాల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గ్రామ సర్పంచ్ గారు రెండు విషయాలు చెప్పాల్సిందే కోరుతా ఉన్నాం.